నకిలీ సోయా విత్తనాలు రైతులను నిండా ముంచాయి. వేలాది ఎకరాల్లో రోజులు గడుస్తున్నా మొలకల జాడ లేకపోవడంతో రైతులు లబోదిబోం అంటున్నారు. ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో మళ్ళీ దుక్కులు దున్నుతూ విత్తనాలు నాటుతున్నారు. జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో సోయాబీన్ అధికంగా సాగు చేసే జిల్లాల్లో నిర్మల్ మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానం ఆదిలాబాద్ది. ఆ రెండు జిల్లాల్లో అత్యధికంగా 2 లక్షల ఎకరాల్లో సోయా సాగుకు రైతులు సిద్ధమయ్యారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ విత్తనాలకు తోడు ప్రైవేటు వ్యాపారుల వద్ద కొనుగోలు చేసుకున్న విత్తనాలు నాటారు. ఎంతో నమ్మకంగా కొన్న సర్కారు సోయా విత్తనాలు రైతులకు షాకిచ్చాయి. వేలాది ఎకరాల్లో అసలు మొలకెత్తనేలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 20 బస్తలు మన సోయా అలికినా, మేము అలికిన మన సోమవారం శనివారం మన ఆదివారం దాకా 2 రోజులు అలికినాం. 40,000 రూపాయలు ఖర్చు మన 20 బస్తలకు 25,000 ఖర్చు వచ్చింది. మన మందుకు 25,000 రూపాయలు ఖర్చు వచ్చింది. అలకడానికి ఇప్పుడు వ్యవసాయ అరక ట్రాక్టర్ తోటి అలికినాం మేము 6,000 రూపాయలు దానికి అయింది. అది సెంటీమీటర్ 5 సెంటీమీటర్ లెక్క ప్రకారమే పోవాలని మేము 5 సెంటీమీటర్ ప్రకారం తోటి అలుగుతే ఈ బాధ వచ్చింది. మా దగ్గర దాదాపు అన్ని కాస్కారులు నేను లెక్క పెట్టిన అందరికీ అడిగినా పోయి నేను ఒక వార్డ్ మెంబర్కి నేను ఉన్నా అందరికీ అడుగుతా. మా దగ్గర 300 బస్తలు అలుగుతే అన్ని కాస్కారులకి ఎవరికి వెళ్ళలేదు. నేను 2 రోజులు ఆయా మా కోఆర్డినేటర్కి పట్టుకొని అన్ని చేతులు పట్టి తిరుగుతున్నాం. మేము బాధపడుతున్నాం. ఈ దాని మీద మా సర్కార్తోటి మాకు ఇది ఉన్నది, కొద్దిగా ఆశ ఉన్నది, వాళ్ళు కొద్దిగా న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో 488,753 ఎకరాల్లో సోయాబీన్ సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ ప్రణాళికలో పేర్కొంది. విత్తనాలను మాత్రం పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టలేదు. విత్తన కొరత ఉందంటూ 92,000 క్వింటాళ్ల 335 రకాన్ని మాత్రమే ప్రభుత్వ సంస్థల ద్వారా అమ్మకానికి పెట్టింది. ఈ విత్తనాలు 3 లక్షల ఎకరాలకు సరిపోతాయని అంచనాల్లో పేర్కొన్నారు. వీటిని రైతులకు సబ్సిడీపై అందించారు. రైతులు అదనంగా దాదాపు 70,000 క్వింటాళ్లను బయట నుంచి కొనుగోలు చేసి భూమిలో నాటారు. ఇందులో 12,000 క్వింటాళ్ల విత్తనాల నాణ్యతను మాత్రమే విత్తన ధృవీకరణ సంస్థ పరిశీలించిందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. అంటే మిగిలిన విత్తనాలను ఎలాంటి సర్టిఫై లేకుండానే మార్కెట్లోకి విడుదల చేశారు. సబ్సిడీ ద్వారా రైతులకు అంటగట్టారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ, మార్క్ ఫ్రెడ్, హాకా, ఆయిల్ ఫెడ్, ఎన్ఎస్పి నుంచి ఈ విత్తనాలను విక్రయించారు. విత్తనాల్లో నాణ్యత లేకపోవడం వల్ల లక్షలాది ఎకరాల్లో పంట మొలవలేదు. ఫలితంగా రైతులు విత్తన ఖర్చులు, దుక్కుల ఖర్చులతో పాటు సమయాన్ని నష్టపోయారు. 10,588 బ్యాగులను రాయితీ 40% రాయితీతో రైతులకు పంపిణీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రైతులు మన మండలంలో 5,900 ఎకరాలు సాగు చేయడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది రైతులు మొలకెత్తకపోవడం అనే మా నోటీస్కి రావడంతో మేము రైతులను ఇమ్మీడియట్గా ఏదైతే వేయని వారు ఉంటారో వాళ్ళు వేసుకోవద్దని ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేశాము. దీనికి సంబంధించి ఎవరైతే మొలవని రైతులు ఉన్నారో వాళ్ళు సర్వే చేసి మేము ఆల్రెడీ ప్రిలిమినరీ రిపోర్టు గవర్నమెంట్కి పంపించడం జరిగింది. రైతులు ఎవరైతే మొలకెత్తని వారు ఉంటారో వాళ్ళు తమ చేనుల్లో వేరే పంటలను, సోయలు కానీ, మంచి విత్తనాలు, నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకున్న సోయలు కానీ, కందులు కానీ, మినుములు కానీ, పత్తి పంట వేసుకోవచ్చు. మనకు ఇంకా టైం ఉంది. రైతులకు సంబంధించి మేము ఫీల్డ్ టు ఫీల్డ్ సర్వే చేసి ప్రిలిమినరీ రిపోర్ట్ ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగింది. ఇవాళ రేపటికల్లా మేము కంప్లీట్ సర్వే గౌరవ కలెక్టర్ గారికి సబ్మిషన్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మాకు ఆల్రెడీ కలెక్టర్ గారి నుండి ఆదేశాలు ఉన్నాయి. ఫీల్డ్ టు ఫీల్డ్ సర్వే చేసి ఎన్ని బ్యాగులు వేశారు, ఎంత నష్టపోయారు అనేది రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. కాబట్టి ఏదైతే నష్టపరిహారం వస్తుందో డైరెక్ట్ రైతుల అకౌంట్లోకి రావడం జరుగుతుంది. మొలకెత్తని విత్తనాలను, రైతు భూములను వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పరిశీలించారు. కొందరు రైతులకు రాయితీ విత్తనాలు సరిపడా దొరకకపోవడంతో దాంతోపాటే ప్రైవేటు విత్తనాలు తెచ్చి ఒకే రోజు నాటారు. అయితే ప్రైవేటు విత్తనాలు మొలకెత్తగా రాయితీ విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లా ఒక ముథోల్ మండలంలోనే 11,000 ఎకరాలలో సోయా సాగవుతుంది. ఇందుకోసం వ్యవసాయ శాఖ 10,500 సంచులు సబ్సిడీపై పంపిణీ చేశారు. అందులో 30% మాత్రమే మొలకెత్తాయి. సుమారు ఇక్కడ 2,400 ఎకరాల్లో సోయా విత్తనం వేయడం జరిగింది. దాంట్లో 75% రాని పరిస్థితి. ఇప్పుడే తింబాకేలో 4-5 ఫీల్డ్స్ విజిట్ చేశాం. అక్కడ చూస్తుంటే ఏ ఫీల్డ్లో కూడా విత్తనం మొలకెత్తలేదు.
మరి ఇది చాలా సీరియస్. రైతులు మీరు ఇబ్బంది పడకూడదు. ఈ విషయాన్ని ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోయాం. మళ్ళీ కూడా రేపు సాయంత్రం వరకు మొత్తం నియోజకవర్గంలో కుంటాల మండలం మరి అంతా నియోజకవర్గంలో మొత్తం కూడా రిపోర్ట్ తయారు చేసి కలెక్టర్ గారు మరి జిల్లా రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తారు. తప్పకుండా రైతులకు తగ్గ న్యాయం చేయడానికి మేమందరం కూడా శాశ్వత ప్రయత్నం చేస్తున్నాం. మరి వేయని విత్తనాలు తీసుకొని వేయని వారు అంటే వేయకండి. మరి ఏదైతే నష్టం జరిగిందో ఆ చేనులో మరి లేట్ చేయకుండా వేరే పంట మీకు తోచిన పంట మీ భూమిలో ఎటువంటి పంట వస్తుందో ఆ పంట వేయాలని చెప్పి రైతులకు కోరుతున్నాం. తప్పకుండా రైతులకు నకిలీ విత్తనాల మూలంగా ఒక్కో ఎకరానికి వేలాది రూపాయలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించి మరోసారి ఇలాంటి నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యవసాయంపై మక్కువ ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. శంషాబాద్ సమీపంలో వ్యవసాయ క్షేత్రంలో పనిచేయడానికి అభ్యర్థుల కోసం చూస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వ్యవసాయంలో ఆసక్తి ఉన్నవారికి సువర్ణ అవకాశం. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు. శంషాబాద్ దగ్గర 200 ఎకరాల క్షేత్రంలో మేనేజర్, సూపర్వైజర్ స్థాయిలో పనిచేయుటకు ఉత్సాహవంతులు కావలెను. అర్హతలు, వ్యవసాయ అనుబంధ రంగాలు, కూరగాయలు, పండ్ల తోటల పెంపకంలో అనుభవం. 25 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు వారికి ప్రాధాన్యం. అర్హులైన అభ్యర్థులు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9912800597.